हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। ई वीडियो लो मनम आंध्र प्रदेश सांघिक शास्त्रम आरव तरगति पाठ्यपुस्तक संचार जीवन नुंडि स्थिर जीवन पाठानिकि संबंधी कोई मुख्यमैन अंशालनु चूद्दाम। కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవులు అడవులలో ప్రకృతి సిద్ధంగా దొరికే ఫలాలు, పుష్పాలు, తేనె, గింజలు, దుంపలు, వేళ్ళను సేకరించేవారు. వాటితో పాటు పక్షులను, జంతువులను వేటాడుతూ జీవనాన్ని గడిపేవారు. ఆది మానవులు రాళ్ళు, ఎముకలు, కొయ్యతో చేసిన పనిముట్లను ఉపయోగించేవారు. ఆది మానవులు పెద్ద రాతి పనిముట్లను మాంసం కోయడానికి, భూమిలో నుంచి దుంపలను తవ్వడానికి, జంతువులను వేటాడడానికి ఉపయోగించేవారు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆది మానవులు ముడిరాతి నుంచి నునుపుగా అనువుగా ఉండే చిన్నరాతి పనిముట్లను తయారు చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి పనిముట్లను వారు సూక్ష్మరాతి పరికరాలు అనేవాళ్ళు. సూక్ష్మరాతి పరికరాలకు కొయ్య లేదా ఎముక పిడిని బిగించి వాటిని కత్తులు, బాణాలు, కొడవలు లాగా ఉపయోగించేవారు. నిప్పును కనుక్కోవడంతో ఆది మానవుల జీవితంలో గొప్ప మార్పు చోటు చేసుకుంది. బెలూమ్ గుహలు కర్నూలు జిల్లాలో కలవు. పురావస్తు శాస్త్రవేత్తలు కర్నూలు జిల్లా గుహలలో ఆది మానవులకు చెందిన అనేక రాతి పనిముట్లను కనుగొన్నారు. కర్నూలు జిల్లాలో బేతంచెర్ల, జనగానపల్లి ప్రాంతాలలో కొన్ని వందల గుహలు ఉన్నాయి. సూక్ష్మరాతి పరికరాలను, ఎముకలతో చేసిన పనిముట్లను కర్నూలు జిల్లాలోని గుహలలో కనుగొన్నారు. ఆది మానవులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పోతూ సంచార జీవనం గడిపేవారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నిరంతరం సంచరించే వారిని సంచార జీవులు అని అంటారు. ఆది మానవులు కొన్ని రకాల రంగురాలను పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైన రంగులను తయారు చేసుకునేవారు. ఆది మానవులు చిత్రించడానికి వెదురు కుంచెలను ఉపయోగించేవారు. చింతకుంట గ్రామం మద్దనూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. చింతకుంట గ్రామంలో 10 రాతి స్థావరాలు ఉన్నాయి. ఈ రాతి స్థావరాలలో ఆది మానవులు గీసిన చిత్రాలను కనుగొన్నారు. చిత్తకుంట గ్రామంలో ఉన్న ఆది మానవుల చిత్రాలలో ఎరుపు, తెలుపు రంగులతో 200 పైగా చిత్రాలు ఉన్నాయి. వాటిలో 10 చిత్రాలు మాత్రమే తెలుపు రంగులో ఉన్నాయి. ఈ తెలుపు రంగు చిత్రాలు మతపరమైన భావనలకు చెందినవి. ఎరుపు రంగు చిత్రాలలో ఉన్న మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది. ఈ గుహను స్థానికంగా ఎద్దుల ఆవుల గుండు అని అంటారు. ఆది మానవులు వేటాడినప్పుడు దొరికిన ఆహారంను అందరూ పంచుకునేవారు. ఇలా పంచుకోవడం వల్ల వారిలో ధనిక పేద తేడాలు ఉండేవి కావు. ఒకరితో మరొకరు సమానంగా వ్యవహరించేవారు.
12,000 సంవత్సరాల నుంచి మాత్రమే మానవులు ఆహారాన్ని పంటలు పండించడం ద్వారా సంపాదించుకుంటున్నారు. దాదాపు 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు సంభవించాయి. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. దీనివల్ల అటవీ ప్రాంతాలలో కొన్ని గడ్డి భూములుగా మారిపోయాయి. ఈ గడ్డి భూములు గొర్రెలకు మేకలకు అవసరమైన గడ్డిని మానవులకు తృణధాన్యాలను అందించాయి. క్రమంగా ఆదిమానవులు ఆ గడ్డి భూములను వాటిపై ఉన్న ఆధారపడి ఉన్న జంతువులను పరిశీలించి వాటిపై ఆధిక్యతను సంపాదించుకొని మచ్చిక చేసుకోవడం మొక్కలను పెంచడం మొదలుపెట్టారు. ఆదిమానవులు సాధారణంగా అధిక దిగుబడినిచ్చే రోగాల బారిన పడకుండా ఉండే మొక్కలను జంతువులను ఎంపిక చేసేవారు. ఆదిమానవులు పోడు వ్యవసాయం చేసేవారు. స్థిరజీవనం వల్ల వారు రాతితో కొయ్యతో లేదా మట్టితో ఇళ్లను నిర్మించుకోవడం మొదలైంది. నీరు ధాన్యం నిల్వ చేయడానికి వండటానికి పాత్రలు అవసరమయ్యాయి. ఇదే కుండల తయారీకి దారితీసింది. పాతరాతి యుగం బీసీఈ 2.6 మిలియన్ సంవత్సరాల నుండి బీసీఈ 10,000 సంవత్సరాల వరకు. మధ్యరాతి యుగం బీసీఈ 10,000 సంవత్సరాల నుండి బీసీఈ 8,000 సంవత్సరాల వరకు. కొత్తరాతి యుగం బీసీఈ 8,000 సంవత్సరాల నుండి బీసీఈ 3,000 సంవత్సరాల వరకు. ఆదిమానవులు అనేక విషయాలను వారి పూర్వీకుల నుండి తెలుసుకునేవారు. ఆదిమానవులలో పురుషులు స్త్రీలు పిల్లలు కుటుంబంలోని అందరూ ఆహార సేకరణలో పాల్గొనేవారు. ఆదిమానవులు నిప్పును పవిత్రంగా భావించారు. ఆదిమానవులు వరి గోధుమ బార్లీ జొన్న పప్పుధాన్యాలు తృణధాన్యాలు పెసలు శనగ మునగ మొదలైన పంటలను ప్రప్రథమంగా పండించారు. కొత్తరాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం అని పిలుస్తారు. నవీన శిలయుగం నాటి రాతి పనిముట్లు బయల్పడిన నంద్రా గ్రామం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు. కంచు అనేది రాగి మరియు టిన్ మిశ్రమం. ప్రాచీన కాలంలో ప్రజలు నివసించిన ప్రదేశాలలో నేలను తవ్వినప్పుడు దొరికిన పురాతన సామాగ్రి ఎముకలు పాత్రలు భవనాలు అవశేషాలను అధ్యయనం చేసేవారిని పురావస్తు శాస్త్రవేత్తలుగా పిలుస్తాము. యానాదులు చెంచు గిరిజన తెగల వారు మన రాష్ట్రంలో ఇప్పటికీ వేటాడటం ఆహార సేకరణ ద్వారా జీవితంను గడుపుతారు. ఆదిమానవుల కాలంలోని ఎముకలతో చేసిన పనిముట్లు బయల్పడిన చింతమాను గుహ కర్నూలు జిల్లాలో ఉంది. కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల జనగానపల్లి ప్రాంతాలలో కొన్ని వందల గుహలున్నాయి. మన రాష్ట్రంలోని కొన్ని రాతి చిత్ర కళాస్థావరాలు జిల్లాలు వినుకొండ గుంటూరు నాయుడుపల్లి సింగరాయకొండ ప్రకాశం
నందిపాడు కావలి నెల్లూరు శ్రీకాళహస్తి రేణికుంట వేంబకండ్రిగ చిత్తూరు దాపల్లి చింతకుంట కడప వేల్పుమడుగు బుడగవి టినిగల్ అనంతపురం బల్లారం ఆదోని కలవబుగ్గ కేతవరం కర్నూలు మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు